ప్రైజ్ గాడ్. బాగున్నారా? రీసెంట్గా మనము ఈస్టర్ సెలబ్రేట్ చేసుకున్నాము. వీ ఆల్ నో దాట్ ఈస్టర్ రిజెంబుల్స్ హోప్. ఒక నిరీక్షణను మన జీవితంలో మరి జ్ఞాపకం చేసేదిగా మరి దేవునికి పునరుద్ధానం ఉందని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అండ్ నాట్ ఓన్లీ దాట్, దేవునికి వాగ్దానాలు కూడా మనకి ఈ యొక్క సమయంలో కనిపిస్తాయి. యేసుక్రీస్తు వారు మొదటిగా ఆయన శిష్యులను ఎంచుకున్నప్పుడు వారందరికీ వారు ఆయనతో పాటు సహవాసం చేసిన కాలంలో యేసుక్రీస్తు వారు వారికి ఎన్నో వాగ్దానాలు చేశారు. పరలోక రాజ్యాన్ని వాగ్దానం చేశారు, వారికి అభిషేకమును వాగ్దానం చేశారు, వారి చేత అనేక అద్భుతములు చేయిస్తానన్నారు, మనుషు పట్ల జాలరిగా దేవుడు వారిని మానుస్తానన్నారు. రోజు రోజుకి వారిలో ఉన్న ఆశ పెరుగుతూ ఉంది. అది మాట్లాదివారం రోజున అనేక మంది యూదులతో కలిసి యేసుక్రీస్తు వారి శిష్యులు కూడా ఎంతో సంతోషంతో యూదులకు రాజు అంటూ ఆయన్ని యెరూషలేములోకి తీసుకెళ్ళినట్లు మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని సిలువ వేశారో ఆయన చేసిన వాగ్దానాలన్నింటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పడిపోయింది. యేసుక్రీస్తు వారు వారికి వాగ్దానాలు చేశారు, కానీ ఆ వాగ్దానాలు ఎప్పుడైతే ఆయన మరణించారో ఆ వాగ్దానాలన్నీ కూడా ఒక్కసారే ఇన్వాలిడ్ అయిపోయినాయి అంట. వారందరూ కూడా షాటర్ అయిపోయారు. నెక్స్ట్ మా ఫ్యూచర్ ఏంటి వారికి అర్థం కాని పరిస్థితి. ఆ సమయంలో ఆదివారం సాయంకాల సమయమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉండిన ఇంటి తలుపులు మూసుకొని వారు లోపల ఉన్నారంట. ఆ సమయంలో తలుపులు ఏబడిన సమయము, చీకటిగా ఉన్న సమయము, ఎవరు వారిని పట్టించుకున్న సమయం, అసలు వారు ఎక్కడున్నారో ఎవరికి తెలియని సమయము, వారు భయముతో ఉన్నప్పుడు దేవుడు తలుపులు మూసినట్లుగానే ఉన్నాయి. యేసు వారి మధ్య వచ్చి నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పినట్టు మనం చూస్తాం. ఈరోజున దేవుడు వారికి వాగ్దానం చేసిన దేవుడే మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏ డ్రీమ్స్ అయితే స్కాటర్ అయిపోయి ఉన్నాయో, ఏ డ్రీమ్స్ అయితే చెదిరిపోయి ఉన్నాయో, ఏ కలలైతే, ఏ వాగ్దానాలు అయితే మీ జీవితంలో అనేక మంది చేసి దాన్ని నెరవేర్చకుండా మరి ఉన్నారో, ఏదైతే ఆశలు మీరు కోరుకున్నారో అవి జరగకుండా ఆగిపోయాయో, ఈరోజున యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అవన్నీ కూడా నూరంతరగా దేవుడు జరిగించేవాడుగా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఈరోజు మీరు రోజు ప్రారంభించేటప్పుడు, అయ్యా ఈరోజు నువ్వు మాకు సమాధానాన్ని దయచేయి, సంతోషాన్ని దయచేయి, నువ్వు మాకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేము ఒకరు మర్చిపోయి భయపడుతూ తలుపులు వేసుకొని ఏడుస్తున్నామేమో, దయచేసి నీ వాగ్దానాలు తిరిగి మళ్ళీ మాకు జ్ఞాపకం చేసుకుని ఈరోజు నేను మరింత ఉద్యమంతో ప్రారంభించుటకు నాకు సామర్థ్యాన్ని దయచేయని దేవుని సన్నిధిలో దేవుని ప్రేమిస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ ఈరోజును ప్రారంభించండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే.